సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ గెలిచాక కంటోన్మెంట్ ప్రజల కోసం రిజర్వాయర్లు నిర్మిస్తామని మల్కజ్గిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో విఫలమైందన్నారు. తాము గెలిచాక ఇళ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విమానాశ్రయం దగ్గరలో ఉన్న వారికి పట్టాలు ఇప్పిస్తామన్నారు. తుక్కగూడ సభలో ఎన్నికల కోడ్కు విరుద్ధంగా నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ పార్టీపై కేసీఆర్పై చేసిన వ్యాఖ్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ సిపిఐ అభ్యర్థులను ప్రకటించింది. అరకు పార్లమెంట్ ఎస్టీ స్థానానికి పాచిపెంట అప్పల నర్స, అసెంబ్లీ స్థానాలైన రంపచోడవరం లోత రామారావు, అరకు దీసరి గంగరాజు, కురుపాం మన్నంగి రమణ, గాజువాక మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్ చిగురుపాటి బాబురావు, గన్నవరం కళ్ళం వెంకటేశ్వరరావు, మంగళగిరి జొన్న శివశంకర్, నెల్లూరు సిటీ మూలం రమేష్, కర్నూలు డి గౌస్ దేశాయ్, సంతనూతలపాడు ఉబ్బా ఆదిలక్ష్మి నియమితులయ్యారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏబీహెచ్ఎం కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిలిచారు. బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్గా పట్టాభిషిక్తురాలయ్యారు. జనసేనకు 5 కోట్లు విరాళం ఇవ్వడంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తామంటారు, కానీ అధికారం లేకపోయినా తన సంపదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని కొంతైనా ఉపయోగపడుతుందని చెప్పి నేను సైతం జనసేనకు విరాళాన్ని అందించామన్నారు చిరంజీవి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 14కు పైగా సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. మహబూబ్నగర్ పార్లమెంట్ రీజియన్ పై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. కొడంగల్లోని తన నివాసంలో మండలాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించాలని కోరుతూ ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతిలో రాజకీయం ప్రచారం అక్రమాలను గురించి ఫిర్యాదులో పేర్కొన్నారు. కూటమి నేతలు మాట్లాడుతూ ధర్మారెడ్డి వల్ల టీటీడీ గౌరవ ప్రతిష్టలు దెబ్బతిన్నాయని విమర్శించారు. టీటీడీకి చెందిన 5,000 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. వివేక హత్య కేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ ను సిబిఐ కోర్టు రీఓపెన్ చేసింది. సిబిఐ వాదనలు వినేందుకు మళ్లీ విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. గతంలో ఈ పిటిషన్ పై సిబిఐ వాదనలు వినిపించకపోవడంతో కోర్టు గత నెల 12నే విచారణ ముగిస్తూ తీర్పును April 8కి వాయిదా వేసింది. ఈ నెల 12న విచారణ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రకటించారు. బ్యాంకర్ల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకుని అందజేస్తామన్నారు. మత్స్యకారులు వినియోగించే బోట్స్ కు పెట్రోల్ డీజిల్ సబ్సిడీ ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వరాలు కురిపించారన్నారు. టీడీపీ నేత మహాసేన రాజేష్ ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. తాను టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. అందరి సూచనలు సలహాల మేరకు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. తన మీద నమ్మకం ఉంచిన చంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పారు మహాసేన రాజేష్. మహాసేన అనేది ఇప్పుడు టీడీపీ ఆస్తి అన్నారు. అందుకు మహాసేన కూడా సిద్ధంగా ఉందన్నారు మహాసేన రాజేష్.